మహిళల మీద గాని ఇష్టానుసారం పోస్టులు పెడుతున్నప్పటికీ కూడా ధైర్యంగా ఎదుర్కొంటున్నాం ఈ రోజున మంత్రిగా ఉన్నంత మాత్రాన రోజాకి తప్పలేదు మంత్రి ఆవిడ ఒకప్పుడు తెలుగుదేశం పార్టీలో పనిచేస్తుంది తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు వేధించారు బయటకు వచ్చాక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో బయటకు వచ్చాక వేది అదే విధంగా దివ్యవాణి తెలుగుదేశం పార్టీలోకి సంబంధించినటువంటి ఒక అరాచకం ఎలా జరుగుతుంది ఆడవాళ్ళని ఎట్లా ట్రీట్ చేస్తున్నారు నాయకులు అనేటటువంటిది ఆమె తెలుగుదేశం పార్టీలో ఉండలేక బయటకు వెళ్తూ కన్నీళ్లు పెట్టుకుని మాట్లాడినందుకు ఆమెని టార్గెట్ చేసి చిత్రహింసలు పెట్టారు సినీ నటి కవిత ఆమె కూడా తెలుగుదేశం పార్టీలో ఎట్లాంటి పరిస్థితుల్లో ఉంటాయి అనేటటువంటి మహిళల్ని కనీసం గౌరవించినటువంటి పార్టీ అనేటటువంటిది ఆవిడ కూడా కన్నీళ్లు పెట్టుకుని బయటకు వచ్చినటువంటి పరిస్థితి జయప్రద తెలుగుదేశం పార్టీలో ఒక ముఖ్య భూమిక వహించినటువంటి జయప్రద చివరికి ఆ పార్టీలో తిరస్కారాన్ని భరించలేక కళ్ళనీళ్ళతో ఆవిడ కూడా వెళ్లిపోయినటువంటిది ఎక్కడుంది తెలుగుదేశం పార్టీలో మహిళలకి గౌరవం మీ పార్టీలో ఉన్నప్పుడు మహిళల్ని గౌరవించారు ఎదురు పార్టీ వాళ్ళు ఉన్నటువంటి మహిళల్ని గౌరవించరు సోషల్ మీడియా మాత్రమే కాదు పార్టీలో కూడా అదే రకమైనటువంటి ధోరణి అసలు మహిళలకు మీరు ఇచ్చే గౌరవం ఏంటి ఈ రోజున గీతాంజలి సంఘటన జరిగిన తర్వాత కూడా మీ పార్టీ తరఫున ఒక ఖండన ఉండదు కనీసం ఒక బాధ వ్యక్తం చేయడం ఉండదు ఎదురుదాడి తప్ప ఒక మనిషి ప్రాణాన్ని నిలువునా తీసేసాం అందరూ బాధపడుతున్నారు తప్ప బయట రాజకీయాలకు సంబంధం లేని వాళ్ళు కూడా బాధపడుతున్నారు తప్ప మీకు మాత్రం బాధ అనేదే లేదు ఎదురుదాడి ఎదురుదాడి ఎంతకాలం చేస్తారు ఎదురుదాడి సమర్థించుకుంటారు పైగా ఇంకొక దురదృష్టకరమైనటువంటి విపరీతకమైనటువంటి పోకడ ఏంటంటే మహిళలతోనే మహిళల్ని తిట్టిస్తారు అది తెలుగుదేశం పార్టీకి ఉన్నటువంటి ఒక వికృతమైనటువంటి లక్షణం ఫేక్ అకౌంట్ల పేరుతోటి నడిపేది అమ్మాయిలు శ్వేత చౌదరి అనేటటువంటి అమ్మాయి స్వాతి రెడ్డి పేరుతోటి ఇష్టానుసారం మహిళా నాయకుల మీద ముఖ్యమంత్రి గారి కుటుంబ సభ్యుల మీద అసలు అంత ఆడవాళ్లతో కూడా అట్లాంటి పోస్టింగులు పెట్టి వాళ్ళని ప్రోత్సహించడం సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారే ఆమెకి ఆవిడకి కితాబ్ ఇవ్వడం ఎక్కడికి పోతున్నారు మీరు వాళ్ళని భుజం తట్టి ఎంకరేజ్ చేయడం ఫోన్లు చేసి మీరు మీ పోస్టింగులకు సంబంధించినటువంటిది మేము చాలా అభినందిస్తున్నామని చెప్పడం వాళ్ళకి పదవులు ఇవ్వడం ప్రమోషన్లు ఇవ్వడం డబ్బులు ఇవ్వడం తాయిలాలు ఇవ్వడం ఇదంతా ఏంటి ఏం చేయదలుచుకున్నారు మహిళలతో కూడా మహిళలంతా అంతా అసభ్యకరంగా చిత్రీకరించేటటువంటి పరిస్థితి ఉంటే అంటే బయటకు ఎవరు రాకూడదు మీ ఉద్దేశం ప్రకారం మీరు మాత్రమే ఉండాలి మీరు మాత్రమే మాట్లాడాలి ఎవరు కూడా ఇతర పార్టీల తరపున మహిళలు రాకూడదు బయటికి మాట్లాడకూడదు మంచి జరిగితే మంచి జరిగింది అని చెప్పడానికి కనీసం సామాన్య మహిళలు కూడా ముందుకు రాకూడదు ఇది మీ పన్నాగం ఈ రకంగా దాడులు జరుగుతా లోకేష్ గారు చెప్తున్నారు కదా ఏం చెప్తున్నాడు ఆయన మీ మీద ఎన్ని కేసులు ఉంటే మీకు అన్ని పదవులు ఇస్తాము అంటే మొత్తం కూడా సోషల్ మీడియాలో ఇష్టం వచ్చినట్లుగా మీరు రెచ్చిపోండి అవసరమైతే భౌతిక దాడులు చేయండి అందుకే కదా కృష్ణవేణి మీద దాడి జరిగింది ఎంకరేజ్ చేస్తున్నారు ప్రోత్సహిస్తున్నారు రండి 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 కొట్టండి కొట్టండి తిట్టండి తిట్టండి అనేది వాళ్ళకి పదవులు ఎక్కువ ఇస్తామంటున్నారు పైగా చాలా పబ్లిక్ గా అనౌన్స్ చేస్తున్నారు మీ మీద ఎన్ని కేసులు ఉంటే మీకు అన్ని పదవులు ఇస్తాము అనేటట్టు ఈ రకంగా ఒక ఉసిగొల్పినట్లుగా ప్రత్యర్థుల మీదకి ఉసిగొలుపుతున్నట్టు మహిళలని అదే విధంగా కొంతమంది కార్యకర్తలని నాయకులని ఉసిగొల్పుతూ తెలుగుదేశం పార్టీ జనసేన అధినాయకత్వం చేస్తున్నటువంటి దీని వల్ల సామాన్య మహిళలు బలవుతున్నారు రాజకీయాల్లో ఉండేవాళ్ళు ఫేస్ చేయడం నేర్చుకుంటారు మాలాంటి వాళ్ళం ధైర్యంగా ఉంటాం ఎన్ని కామెంట్లు వచ్చినా ఎన్ని పిచ్చి కూతలు కూసినా దానికి తిరిగి ఎట్లా సమాధానం చెప్పాలి అనేటటువంటిది మేము దానికి ప్రిపేర్ అవుతాం గీతాంజలి వాళ్ళు ఏం చేయాలి అమాయకులు ఎంత ఉంటారు చాలా మంది అరే నాకు ఇల్లు వచ్చిందే అన్న సంతోషం తోటి తన ఆనందాన్ని వ్యక్తం చేసినందుకు చివరికి జీవితాన్ని పణంగా పెట్టాల్సి వచ్చింది ఎంతమంది ఉంటారు అలాంటి వాళ్ళు మీరు వాళ్ళందరినీ కూడా టార్గెట్ చేయదలుచుకున్నారు ఎవరైనా సరే ఈ ప్రభుత్వాన్ని పొగిడితే ఎవరైనా సరే నా కుటుంబానికి మంచి జరిగింది ఈ ప్రభుత్వాన్ని నేను పొగడక్కర్లేదు జగన్మోహన్ రెడ్డి గారిని పొగడకర్లా ముఖ్యమంత్రి గారు లేకపోతే మరొక ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పొగడక్కర్లేదు నా పిల్లలు బాగా చదువుకున్నారు పాపం బెండపూడి స్కూల్ స్టూడెంట్స్ ఇంగ్లీష్ మీడియం గవర్నమెంట్ స్కూల్లో ఇంగ్లీష్ మీడియం బాగా చెప్పారు మేము చాలా ఇంగ్లీష్ ధారాళంగా మాట్లాడగలుగుతున్నాం అని చెప్పి ఇంగ్లీష్ లో మాట్లాడి చూపించారు వాళ్ళేమి ఎవరిని పొగడలేదు తమ జీవితంలో తమకు జరిగినటువంటి మంచిని ఒక ధారాళంగా ఇంగ్లీష్ మాట్లాడినందుకు ఓవరాక్షన్లు చేస్తున్నారని ఆ పిల్లల మీద పసి పిల్లలు స్కూల్ స్టూడెంట్స్ మీద ఇష్టానుసారంగా కామెంట్లు పెట్టారు ఎవరిని మీరు బతకనివ్వరా స్టూడెంట్స్ అని లేదు సామాన్యులని లేదు మంచి ఈ ప్రభుత్వం మంచి మంచి అని చెప్తే చాలు ఆ మహిళల మీద ఇష్టానుసారంగా కామెంట్లు పెడుతూ ఉన్నారు బాడీ షేపింగ్ చేస్తూ ఉన్నారు రకరకాల కూతులు పిచ్చి కూతులు కూస్తూ ఉన్నారు ఏమిటో సంబంధాలు అంటగట్టి మాట్లాడేస్తున్నారు ఇది చాలా దుర్మార్గమైనటువంటి విషయం ఇవాళ తెలుగుదేశం పార్టీ తన సంస్కృతి ఏంటి అనేటటువంటిది ఒకసారి చెప్పాల్సినటువంటి అవసరం ఉంది మీరు ఇట్లానే చేయదలుచుకున్నారా అందరినీ మీ పార్టీలో ఉన్న వాళ్ళని ఏడిపించి ఏడిపించి వెళ్ళగొట్టారు నేను ఇందాక చెప్పాను చాలా మంది మహిళల పేర్లు మన కళ్ళ ముందు పాలేటి కృష్ణవేడి ఉంది ఇంకా అనేక మంది కుమిలిపోతున్నటువంటి వాళ్ళు ఉన్నారు మన ఎదురుగా గీతాంజలి సాక్ష్యం ఉంది మహిళల పట్ల మీ సంస్కృతి ఏంటి అనడానికి ఇన్ని ఇన్ని ఆధారాలు ఇన్ని సాక్ష్యాలు ఉన్నాయి ఇప్పటికైనా మీరు మీ సంస్కృతిని మార్చుకుంటారా ఇలాగే కొనసాగిస్తారా కొనసాగించాలని అనుకుంటున్నారా అని మాకు అర్థం అవుతుంది ఎందుకంటే గీతాంజలి మరణం పట్ల మీరు వ్యవహరించినటువంటి తీరు ఆమె చనిపోయిన తర్వాత కూడా రకరకాల కామెంట్లు పెట్టారు ఆమె ఎందుకు చనిపోయింది అన్నీ అక్కడ కూడా అను ఒక అనుమానం రేకెత్తించేటటువంటి విధంగా ఆమె క్యారెక్టర్ సంబంధించినటువంటిది ఎవరెవరితోనో వెళ్ళింది ఎవరో ఇద్దరు తోసేశారు ఎందుకు వెళ్ళింది ఎవరింట్లో చెప్పకుండా ఎందుకు వెళ్ళింది ఇట్లాంటి ఇన్ని అనుమానాలు చనిపోయిన మనిషి మీద ఇన్ని అనుమానాలు వ్యక్తం చేసేటటువంటి విధంగా మాట్లాడడం అనేటటువంటిది తెలుగుదేశం పార్టీకి చెల్లింది మరొకళ్ళకి ఎవరికి కూడా కాదు కనీసం ఒక ఘోరం జరిగింది మన రాజకీయాలకి ఒక అమ్మాయి ప్రాణం పోయింది అనేటటువంటిది కనీసం ఆ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టినటువంటి వాళ్ళనైనా పిలిచి మీరు ఎందుకు ఇలా చేశారు ఆ అమ్మాయి చనిపోయిందని చంద్రబాబు గాని లోకేష్ గాని ఒక మాటన మాట్లాడారా మాట్లాడకపోగా పోలీసులు ఆ కేసును దర్యాప్తు చేసి వాళ్ళ కుటుంబం చెప్పింది భర్త చెప్పాడు గీతాంజలి భర్త లేకపోతే అందరూ కూడా ఆ అమ్మాయి కామెంట్ల గురించి చాలా బాధపడుతోంది రెండు రోజుల నుంచి ఫోన్ చూస్తూ ఏడుస్తా ఉంది అనేటటువంటిది వాళ్ళు ఈ కామెంట్లకే ఆమె ఆత్మహత్య చేసుకుంది అనేటటువంటిది చాలా స్పష్టంగా వాళ్ళు చెప్పిన తర్వాత కూడా ఆ కామెంట్లు పెట్టిన వాళ్ళని మందలించటము లేదు పైగా పోలీసులు వాళ్ళని అరెస్ట్ చేస్తే కేసులు పెడితే వాళ్ళేదో పెద్ద పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళని భుజానేసుకుని మోయాలన్నట్లుగా ఒక అమ్మాయి గీతాంజలి ప్రాణాన్ని బలి తీసుకున్నారు అనేటటువంటిది కూడా లేకుండా వాళ్ళని వెనకేసుకొస్తూ చాలా అధర్మంగా వాళ్ళని అరెస్ట్ చేస్తున్నామన్నట్టుగా ఏదో పెద్ద న్యాయ పోరాటం చేస్తామన్నట్టుగా బిల్డప్ ఇస్తున్నారు దీనివల్ల వల్ల సంకేతం ఇవ్వదలుచుకున్నారు అంటే మహిళల పైన ఎవరు ఎట్లా వ్యవహరించినా సరే మేము వెనకేసుకొస్తాం మహిళల పైన ఎంత నీచమైన కామెంట్లు పెట్టి ప్రాణాలు తీసుకున్నా సరే మేము వాళ్ళని వెనకేసుకొస్తాం వాళ్ళకి ఉన్నతమైనటువంటి పదవులు ఇస్తాం అనేటటువంటిది చెప్పదలుచుకున్నారు ఇంత దుర్మార్గంగా మహిళలకు వ్యతిరేకంగా మీరున్న తర్వాత మేము మేము ఎందుకు మిమ్మల్ని మహిళలుగా మిమ్మల్ని ఎందుకు అడగకూడదు మీరు చేసినటువంటి అరాచకాలు మీరు చేసినటువంటి మహిళలకు సంబంధించినటువంటి ప్రతి దాంట్లో కూడా మీ మీ వైఖరి ఏంటనేటటువంటిది వాళ్ళ చాలా స్పష్టంగా కనపడుతోంది మీ పార్టీలో వాళ్ళని బతకనివ్వడం లేదు బయట వాళ్ళని బయట పార్టీలో బతకనివ్వడం లేదు చివరికి సామాన్య మహిళల్ని కూడా బతక ఆ పార్టీలో ఏం జరుగుతోంది ఏంటి తెలుగుదేశం పార్టీ వైఖరి ఏంటి అసలు మహిళల పట్ల వాళ్ళ వైఖరి ఏంటి వాళ్ళ సంస్కృతి ఏంటి ఇది ఈ రోజు నా మాట్లాడడానికి నేను గత అనుభవం నుంచి ఆ పార్టీలో ఉండి ఈ రోజు అనేక ఇబ్బందులు పడి కళ్ళమని నీళ్లు పెట్టుకుని చాలా సార్లు కృష్ణవేణి మా దగ్గర అనేక విషయాలు మాట్లాడి గీతాంజలి మరణం తర్వాత తెలుగుదేశం పార్టీ జనసేన వైఖరి ఏంటి ఈ రోజు మహిళల ప్రజలు అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అనే దాంతోనే ఇవాళ కృష్ణవేణి గారిని మాట్లాడడానికి ఆహ్వానిస్తూ ఉన్నాను తెలుగుదేశం పార్టీలో గత ఎన్నికల్లో రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో చాలా క్రియాశీలకంగా కృష్ణవేణి ఆమె భర్త పనిచేశారు ఆ తరువాత ఇబ్బంది పెడుతున్నాడు లోకేష్ పిఏ మహిళల్ని తెలుగుదేశం పార్టీలో క్రియాశీలకంగా ఉన్నటువంటి మహిళలందరినీ కూడా అతను చాలా లైంగికంగా వేధిస్తున్నాడు అనేటటువంటిది పైన వాళ్ళ దృష్టికి తీసుకొచ్చింది కృష్ణవేణి చేసిన తప్పు అంతకంటే ఏమీ లేదు దృష్టికి తీసుకొచ్చింది సరి చేసుకోమని పార్టీకి చెప్తే ఆమెను టార్గెట్ చేసి చివరికి బయటికి వెళ్లిపోయేలా చేసి బయటకు వెళ్లినా కూడా వదలకుండా చివరికి ఆమె పైన ఇంటి మీద పడి కొట్టినటువంటి పరిస్థితి కూడా ఉంది ఒక అన్యాయాన్ని ప్రశ్నించినందుకు ప్రశ్ని కూడా బయట కూడా మాట్లాడలేదు మీ పార్టీ మన పార్టీలో ఇది జరుగుతోంది దీన్ని సరి చేయండి అని చెప్పి అధినేతల దృష్టికి తీసుకువెళ్లినందుకు కృష్ణవేణికి ఆ తెలుగుదేశం పార్టీ ఇచ్చినటువంటి బహుమానం అది జనసేన పార్టీ గొంతుగా మాట్లాడినటువంటి రాయపాటి అరుణకి ఆ పార్టీ ఇచ్చినటువంటి బహుమానం మనందరం కూడా చూసాం ఆ పార్టీ నేతలే చావు దెబ్బలు కొట్టి చివరికి హాస్పిటల్ పాలు చేశారు అమ్మాయిని కనుకనే ఈ పార్టీలో అసలు ఏంటి మహిళల పట్ల వీళ్ళ వైఖరి ఏంటి పార్టీలో ఉన్న లీడర్స్ బయట వాళ్ళని ఏం బతకనిస్తారు ఇవి ఈ పార్టీలు అనేటటువంటిది ఒకసారి కృష్ణవేణి గారిని అడిగి తెలుసుకుందాం ఏంటమ్మా అసలు ఏం జరుగుతోంది తెలుగుదేశం పార్టీలో మీరు ఉన్నప్పుడు ఏం జరిగింది అసలు ఏంటి తెలుగుదేశం పార్టీలో ఇవాళ చంద్రబాబు నాయుడు గారి గురించే ముందు మాట్లాడుకోవాలి మేడం ఎందుకంటే ఆవు పొలంలో మేస్తే వచ్చేసి గటును మేస్తదా అన్నట్టు నారా చంద్రబాబు నాయుడు గారు దీన్ని స్టార్ట్ చేశారు ఎవరైతే ఈ పార్టీని తెలుగుదేశం పార్టీని స్థాపించారో నందమూరి తారక రామారావు గారిని న్యూడ్ గా ఆ రోజు ఈనాడు పత్రికల్లో కార్టూన్లు వేయించి అవమానపరిచి తను మనో వేదనకి గురయ్యి మరణించే వరకు కూడా అంత దారుణాతి దారుణమైన అవమానానికి గురి చేసింది నారా చంద్రబాబు నాయుడు గారు అదే పరంపరను కొనసాగిస్తూ నారా లోకేష్ గారు కూడా ఇప్పుడు డిజిటల్ యుగానికి తగ్గట్టు డిజిటల్ ప్లాట్ఫామ్స్ యూస్ చేసుకొని ఇంకా క్రూరాతి క్రూరంగా ఎంతగా అంటే మా ఇంట్లో ఉన్న వాళ్ళయితేనే ఆడవాళ్ళు మా ఇంట్లో ఉన్న ఆడవాళ్ళు స్పెషల్ గా ఆకాశంలో నుంచి దిగి వచ్చిన దేవతలు మిగతా ఎవరైనా సరే మహిళలు కాదు అది మా పార్టీలో పనిచేసినా లేదంటే వేరే ఏ ఏ పార్టీలో పని చేసినా కూడా వాళ్ళు మహిళలు కాదు అని అంటారు ఎందుకు అంటే పార్టీలో పని చేసినప్పుడు వాళ్ళకి ఎన్ని రకాలుగా ఎంత అనుకూలంగా మనం పనిచేసినా మన ఆత్మ గౌరవాన్ని నిలబెట్టుకొని మేము పనిచేస్తాము మేము మర్యాద పూర్వకంగానే పనిచేస్తామంటే అక్కడ వర్కౌట్ అవ్వదు జరగని పని ఎందుకంటే వాళ్ళు చెప్పినట్టు విని వాళ్ళకు అనుకూలంగా ఉన్న వాళ్ళకు మాత్రమే అక్కడ గౌరవం దక్కుతుంది గౌరవప్రదమైన పదవుల్లో ఉంచుతారు గౌరవప్రదమైన స్థానాల్లో ఉంచుతారు లేదు నేను మీరు చెప్పినట్టు వినను మీకు ఇష్టమైనట్టుగా నేను అనుసరించను నేను నా నా ఆత్మ గౌరవాన్ని చంపుకొని ఈ పార్టీలో పనిచేయాల్సినంత అవసరం లేదు అంటే వాళ్ళ సీనియారిటీకి వాళ్ళ కష్టపడే తత్వానికి విలువ లేదు అని చెప్పేసేసి వాళ్ళకంటే ముందుగా మేము రాజీనామాలు చేసినా కూడా వాళ్ళు ఓర్చుకోలేరు అనమాట రాజీనామా చేసినా కూడా వీళ్ళని ఎట్లా రోడ్డుకి ఇచ్చాలి ఒక మహిళని ఏమి చేస్తే అవమానంగా ఫీల్ అవుతుంది ఏమి చేస్తే సమాజంలోకి రాకుండా ఉంటుంది అని చెప్పేసి ఆలోచించుకొని వాళ్ళు అవసరమైతే ఒక మహిళని సోషల్ మీడియా ప్లాట్ఫామ్గా నగ్నంగా నుంచో పెడతారు అవసరమైతే ఈవిడ అసలు సంసార పక్షమైన వ్యక్తి కాదు రోజుకొక ముప్పై మందితో వ్యభిచారం చేస్తేనే ఈరోజు ఆ ప్లేట్లో అన్నం పెట్టుకొని తింటుంది అని చెప్పేసి అంటారు దానికి కూడా ఆ అవమానాలకు కూడా తట్టుకొని మన ధైర్యాన్ని మన కుటుంబ సభ్యులు ధైర్యం ఇచ్చో లేదంటే నా నాతో ఉన్న నా సోదరులు నేను పనిచేసే పార్టీలో ఉన్న ముఖ్య నాయకులు నాకు సపోర్ట్ చేసి మహిళలు ఎవరైనా సహాయం చేసి నాకు ధైర్యం చెప్పి నేను నిలబడినా కూడా అవసరమైతే ఫిజికల్ గా వాళ్ళని అవసరమైతే చంపుతారు లేదంటే ఫిజికల్ గా ఎంత దారుణానికి దారు దారుణానికి దారి తీసైనా సరే వాళ్ళని హింసించి సమాజంలో వీళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి గురించి కానీ లేదంటే ఆయన ప్రభుత్వంలో జరిగే మంచిని గురించి కానీ మాట్లాడటానికి వీలు లేదు వీళ్ళు అవమానపడాలి అవసరమైతే ఆ ఊరి నుంచి వెళ్ళిపోవాలి లేదంటే చచ్చిపోవాలి వాళ్ళు చెప్పే జడ్జిమెంట్ చచ్చిపోవాలనేది కంక్లూజన్ కింద వాళ్ళు మనల్ని జడ్జ్ చేస్తూ ఉంటారు కానీ ఇవాళ నాలాంటి మహిళలు నా కుటుంబం సపోర్ట్ ఉండో నా చుట్టూ ఉన్న నా పార్టీ సపోర్ట్ ఉండో నేను నిలబడ నాలాంటి వాళ్ళు కొంతమంది రాజకీయ పరాలలో ఉన్న వాళ్ళందరూ నిలబడగలిగారు కానీ గీతాంజలి లాంటి ఒక బీసీ సామాన్య కుటుంబానికి సంబంధించిన మహిళ తను తట్టుకోలేని పరిస్థితికి వచ్చిందంటే ఆమె చేసిన తప్పు ఏమీ లేదండి తను చేసిన తప్పుల్లా కూడా నాకు ఇల్లు వచ్చింది జగన్ అన్న ఇచ్చారు ఆ ఇల్లు నాకు నేను ఏ రూపాయి కూడా నేను గవర్నమెంట్కి నేను పెట్టలేదు గవర్నమెంట్కి నేను ఏ రూపాయి పే చేయలేదు ఇంకా ఎదురు నాకు గవర్నమెంటే మా మావగారికి ఫెన్షన్ ఇస్తుంది నా బిడ్డలకి అమ్మఒడి ఇస్తుందన్న ఒకే ఒక్క మాట తన సంతోషాన్ని ప్రపంచానికి వ్యక్తం చేయకూడదు అని తెలియని వ్యక్తిగా చాలా అమాయకంగా తన సంతోషాన్ని చాలా అంటే ప్రపంచ ఆ అమ్మాయి మాట్లాడే విధానంలో తనెంత మంచి వ్యక్తి అనేది ఈ రోజు రాష్ట్రం గాని లేదంటే చూస్తున్న ప్రతి వక్తలు ప్రతి ఒక్కళ్ళు కూడా విస్మయం అందేలాగా ఈమె మరణాన్ని జుభుక్సాకరంగా తెలుగుదేశం జనసేన పార్టీ వాళ్ళు ఇవాళ ఒక సంసార పక్షంగా ఉండే అమ్మాయిని రోడ్డుకి ఇచ్చి